నైట్రోజన్ సైకిల్ అంటే ఏమిటి? నైట్రోజన్ అనేటటువంటిది బయోజియోకెమికల్ ప్రాసెస్ అంటాము. బయోజియోకెమికల్ ప్రాసెస్, బయోజియోకెమికల్ ప్రాసెసెస్లో మనం ఆక్సిజన్ సైకిల్ అని, CO2 సైకిల్ అని, ఫాస్ఫరస్ సైకిల్ అని, ఇలాగ మనం వివిధ రకాలైనటువంటి చదువుకుంటూ ఉంటాం. సల్ఫర్ సైకిల్ అని, వాటిలో నైట్రోజన్ సైకిల్ అనేది కూడా ఒక ఇంపార్టెంట్. దీంట్లో మనకి అట్మాస్ఫియర్లో నైట్రోజన్ అనేటటువంటిది 78% ఉన్నటువంటి ఓవరాల్ గ్యాసెస్లో 78% నైట్రోజనే ఉంటుంది. కానీ నైట్రోజన్ని మొక్కలు డైరెక్ట్గా తీసుకోలేవు. నైట్రోజన్ ఫిక్సేటింగ్ బ్యాక్టీరియా కానీ ఇవి వాడతామన్నమాట, అమ్మోనియాగా మారుస్తారు. ఆ అమ్మోనియా అనేటటువంటిది మళ్ళీ నైట్రిఫికేషన్ అంటారు. అమ్మోనియాని నైట్రైట్స్గా మారుస్తారు. ఇవి మాత్రమే వాటర్లో సాల్యుబుల్ అవుతాయి. ఈ వాటర్ సాల్యుబుల్ అయినటువంటి నైట్రైట్స్ మాత్రమే మొక్కలు తీసుకోగలుగుతాయి. మళ్ళీ కొన్ని రకాల బ్యాక్టీరియాస్ ఇవి ఈ నైట్రేట్స్ని N2 నైట్రోజన్గా మారుస్తూ ఉంటాయి. అందుకే చూడండి, నైట్రోజన్ ఫిక్సేషన్, నైట్రిఫికేషన్, డీనైట్రిఫికేషన్. పుట్రిఫ్యాక్షన్ అంటే ఏంటి? ఏదైనా చనిపోయినటువంటి, లెట్స్ ఏ ఒక కలేబరం ఉంది, సో అది డిసింటిగ్రేట్ డీకంపోజ్ అయినప్పుడు దాంట్లో ఉండే నైట్రోజన్ అనేటటువంటిది సాయిల్లోకి వెళ్ళడం అన్నమాట. సో ఈ విధంగా వివిధ రకాల ప్రాసెసెస్ అనేటటువంటివి నైట్రోజన్ సైకిల్లో మనకి ఉంటాయి.